चैनल इवाल्टी मन वीडियो लो बेबी गर्ल स्कैन रिपोर्ट नी चूद्दामंडी। सिक्स्थ मंथ लो मनकी टिफा स्कैन तीस्तार कदंडी। ई स्कैन रिपोर्ट द्वारा मनमु मन कडुपुलो पाप उंदा बाबुन्नाडा अनि चेप्पेसी ईजीगा अयिते तेलुसुकोवच्चन्नमाट। सो इप्पुडु मनं लेट चेयकुंडा इंका टापिक लोकि वेल्दाम। टापिक लोकि वेल्ले मुंदु मन चैनल गनुक कोत्तगा वच्चिनट्लयिते सब्स्क्राइब चेसुकोनि बेल ऐकान ने कूडा याक्टिवेट चेसुकोंडि। मनमु ओन्ली रेंडु द्वाराने तेलुसुकोवच्चंडि, ओकटि प्लेजेंटा अंड नेक्स्ट वच्चेसरికి ఏంటంటే బీపీఎం అన్నమాట। ఒక స్కాన్ రిపోర్ట్ ఒక్కొక్కలా ఉంటుందండి, ఒక్కొక్క సెంటర్ లో తీయించింది కాబట్టి, బట్ ఇందులో ఉండే డీటెయల్స్ అన్ని కూడా ఒకటే ఉంటాయి అన్నమాట మాక్సిమం। సో మనకి ప్లెజెంటా పొజిషన్ ప్రతి దాంట్లోనే ఇస్తాడు, అండ్ నెక్స్ట్ బీపీఎం కూడా ప్రతి దాంట్లోనే ఇస్తాడు। ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే 6th మంత్ లో మాత్రమే మనం తెలుసుకోగలమండి, అంతక ముందు మంత్స్ లో మనం 4th 3 ఆ మంత్స్ లో మనం తెలుసుకోవాలేమన్నమాట ఈ బీపీఎం ద్వారా। 6th మంత్ లో అయితే మనకు కరెక్ట్ గా తెలుస్తుంది। సో ముందు మనం మెయిన్లీ ఫస్ట్ వచ్చేసరికి బీపీఎం దగ్గరికి వచ్చేయాలి గైస్। బీపీఎం దగ్గర నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ప్లెజెంటా రెండింటిని కంపేర్ చేసుకొని అయితే చూసుకోవాల్సి ఉంటుంది। యాక్చువల్ గా నేను బేబీ బాయ్ ది కూడా చేశానండి, మా బాబు కడుపులో ఉన్నప్పటిది కూడా చేశాను, ఇది మా పాప రిపోర్ట్। సో మీరు గనక ఒకవేళ బాబు తెలుసుకోవాలనుకుంటే నేను అది కూడా మీకు డిస్క్రిప్షన్ లో గాని కామెంట్ సెక్షన్ లో రెండిట్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్, దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు। ఇప్పుడైతే ఇందులో మనం పాపది మాత్రమే తెలుసుకుంటున్నాము। ముందు మనము బీపీఎం దగ్గరికి వచ్చినట్లయితే 152 బీపీఎం ఉంది। సో పాప అంటే మనకి 140 అబో ఉంటే పాప అన్నమాట, బీపీఎం ఎప్పుడూ కూడా 140 అబో ఉంటే పాప అండి। సో 140 బిలో ఉంటే బాయ్ అని మనందరికీ తెలుసు అన్నమాట। నేను ఇంకొకటి చెప్పాను మీకు బాబు దాంట్లో, ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, పాప 140 అబో ఉంటే కరెక్టే, బట్ ఏంటంటే 160 లోపు వరకే, మళ్ళీ 160 దాటితే అది బాబు అయిపోతుంది అన్నమాట। మీరు ఇంకా క్లారిటీగా బాబు తెలుసుకోవాలంటే అక్కడి నుంచి తెలుసుకోండి ఆ వీడియో ద్వారా। సో ఇక్కడ మనకి చెప్పొచ్చేది ఏంటంటే 140 నుంచి 160 లోపు వరకు మనకి పాపే కాబట్టి ఇది పాప హార్ట్ రేట్ అని చెప్పేసి నేను తెలుసుకున్నాను అన్నమాట ఇక్కడ। ఇంకా మనం నెక్స్ట్ ప్లెజెంటా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మా బాబు టైంలో నాకు ఇది పోస్టీరియర్ ఉందన్నమాట, ఇక్కడ పాప టైం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే యాంటీరియర్ అని చెప్పేసి ఉందన్నమాట। ప్లెజెంటా వచ్చి ప్లెజెంటా రైట్ యాంటీరియర్ ఇన్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ అని ఉందని చెప్పి అన్నమాట। సో ఇదేంటంటే మనకి రైట్ యాంటీరియర్ ఉంది, ఇక్కడ బీపీఎం కూడా పాప బీపీఎంఏ ఉంది। సో మనకి ఇది పాప అని చెప్పేసి ఈజీగా తెలుస్తుంది అన్నమాట। అదే మనకి ఇక్కడ పోస్టీరియర్ ఉంటే మనం కొంచెం డౌట్ పడాలి, ఎందుకంటే పోస్టీరియర్ మనకి మాక్సిమం 99.99% కూడా బాబుకు ఉంటుంది। ఒకవేళ బాబుకి యాంటీరియర్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉందండి, అప్పుడు మనకి ఇక్కడ హార్ట్ రేట్ అనేది 140 బిలో ఉండదు అన్నమాట, 160 నుంచి కూడా బాయ్స్ ఉంటారని చెప్పాను కదా, అలా ఉన్నప్పుడు యాంటీరియర్ అని కూడా చూపిస్తుంది అనమాట। సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుని చూసినట్టయితే నాకు ఇక్కడ బీపీఎం 152 గర్ల్ది ఉంది, అలాగే యాంటీరియర్ అని చెప్పేసి కూడా మోస్ట్లీ గర్ల్స్కి ఉంటుంది కాబట్టి ఈ రెండు అయితే నేను చూసుకోవాలన్నమాట। ఇందులో ఒక్కటి తేడా ఉన్నా సరే నేను ఫిక్స్ అవ్వడానికి లేదు, ఈ రెండు నాకు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాంటీరియర్ గర్ల్ అండ్ నెక్స్ట్ బీపీఎం కూడా గర్లే కాబట్టి ఇంకా మన ఇంటికి మహాలక్ష్మి రాబోతుందని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు అనమాట। సో ఇంతేనండి, ఈజీగా తెలుసుకోండి మీరు కూడా 6th మంత్ టిఫా స్కాన్ ద్వారా ఈజీగా తెలుసుకోండి। అయితే మనకి టిఫా స్కాన్ ఎందుకు తీస్తారు అంటే మనము బేబీ పార్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయా, బేబీ లోపల నార్మల్గా ఉందా ఇవన్నీ చూడటానికి అనమాట, అలాగే మనకి కొన్ని పిక్చర్స్ కూడా ఇస్తాడు। ఇంకా మనకి ఇప్పుడు ఎన్ని వీక్స్ ఎన్ని డేస్ కరెక్ట్గా చెప్పేస్తుంది టిఫా స్కాన్ అనేది, ఎప్పుడు డెలివరీ అవుతుంది అని చెప్తుంది అనమాట, అండ్ నెక్స్ట్ మంత్ సైన్ కూడా చేయించుకుంటారు, మనకి జెండర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి। సో టిఫా స్కాన్లో అయితే ఇవి ఉంటాయండి। ఈ వీడియో అయితే ఇంతే అనమాట, మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీకు కనుక ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। బాయ్ బాయ్ గైస్, టేక్ కేర్।